మరి మొన్న గౌరవం ఫ్రీ అయినా పెద్దలు సోదరులు మన మినిస్టర్ గారు గురువాడ అమర్నాథ్ గారు చేతిగా మొన్న అనకాపల్లి మండలం పంచడం జరిగింది. నిన్న సాయంత్రం టౌన్లో పంచడం జరిగింది. ఈరోజు కసింకోట మండలంలో ఈరోజు పెట్టడం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మినిస్టర్ గారికి నంబరాజ్ పార్లమెంటు శ్రీమతి సత్యవతి గారికి ఈ నియోజకవర్గం కోఆర్డినేట్గా నియమించిన భక్తకుమార్ గారికి పెద్దలు సౌందర్యం చైర్మన్ గారు దిలీప్ కుమార్ గారికి కసింకోట మండలం అనకాపల్లి మండలం మాస్టర్ గారికి ఎక్ మాస్టర్ గారికి కిషోర్ గారికి గోవింద్ గారికి మరి శ్రీధర్రాజు గారికి మరి వీరికి మేము ఏమైనా సర్పంచులు ఎంపీటీసీలు పెద్దలు ఎవరైనా మర్చిపోతే క్షమించమని కోరుతూ మరి నేను విశాఖ డైరెక్టరు రావణ రావు గారికి మరి ఈరోజు మళ్ళీ సుమారు 3 సంవత్సరాల తర్వాత కరోనా ముందు బాబా నిలబడిన వాళ్ళందరికీ చైర్లు వేయాలి, చైర్లు ఉన్నాయి. అప్పారావు సెక్రటరీగా చూడండి. తర్వాత 2 సంవత్సరాలు కరోనా ముందు ఏదైతే మీ అందరి ఆశీస్సుతో మినిస్టర్ గారితో ఈ గ్రామంలో మాట్లాడడం జరిగేదో మీటింగ్లో డిజీ శంకుస్థాపన అయిన తర్వాత సైలెన్స్ ఉండాలి, దిగండి మీరు ఏమంటే తీర్చారు మాట్లాడితే డిజీ శంకుస్థాపన అయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ ఏరికి చేయడం జరిగింది. కసింకోట విలేజ్ ఒకటి 2151 పెన్షన్స్ ఎదుర్కొంటే సుమారు 450 మండలం కూడా సుమారు కొంతమందినే రమ్మన్నా మండలం అని సార్ మాట్లాడతారు. మరి కసింకోట గ్రామంలో మళ్ళీ మీ అందరితో ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కానీ నేను బతుకొనడం కానీ జరిగిందంటే అది సోదరులు కసింకోటలో జరిగిన విషయం అది అమర్నాథ్ గారు చేసిన ఆ రోజంతా మీ అందరికీ తెలుసు. కసింకోట గ్రామంలో ఏదైతే వేదిక మీద మినిస్టర్ గారు అంటే అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనకాపల్లి ఇన్ఛార్జిగా ఈ కసింకోట గ్రామంలో ఏదైతే చేస్తానంటే అది అన్నీ చెప్పకుండా ములుగోబాబుని ఏదైతే మాట ఇచ్చాడో అన్నీ పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. కసింకోట గ్రామం 2150 మెజారిటీ రావడం జరిగింది. ఆ రోజు నేను సర్పంచ్ అయిన తర్వాత ఇండిపెండెంట్గా 2006 సుమారు 3000 మెజారిటీకి టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి కూడా మెజారిటీ అంటే ఓట్లు కూడా వాళ్ళందరికీ రాలని పరిస్థితి గ్రామ ప్రజలు మా అందరికీ ఇవ్వడం జరిగింది. అప్పుడే చెప్పాను బతుకున్నంతకాలం కూడా ఎవరు మాకు మినిస్టర్ అయినప్పుడు కూడా మా పార్టీ వచ్చినప్పుడు ఈ ఊరు రుణం తీర్చుకుంటాం తప్పితే కానీ మాకు ఏ పదవులు అక్కర్లేదు అని చెప్పడం అతి తక్కువ రోజు 2 సంవత్సరాల పదవులోనే జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడం వైఎస్ఆర్ పార్టీలోకి 2009 మా అందరం కూడా పెద్దలు కొంత రామకృష్ణతో పాటు మా అందరం కూడా ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ మా బాబుని సర్పంచ్గా నించోబెట్టాలనే ఆలోచనతో నించోబెడితే 40 ఓట్ల తేడాతో దౌర్జన్యంగా 200 మంది పోలీసులు పెట్టి లైట్లు ఆపేసి 500 మెజారిటీ ఉన్నదానికి 40 ఓట్ల మెజారిటీతో గెలిపించే స్థాయికి ఆ రోజు చేయడం జరిగింది. ఏదైతే సర్పంచ్గా నేను ఉన్నానో ఆ రోజు ఇంటర్గేట్ హాస్టల్ కానీ జెప్పి గర్ల్ హైస్కూల్ కానీ నంబర్ 2 స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఈ మెయిన్ రోడ్ విస్తరణ కానీ విరిచి నేను సర్పంచ్ అవ్వకముందే సుమారు తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు ఎదిరిపక్క బిర్జీకి ప్రతి ఎలక్షన్లో కూడా బిర్జీ కడతాను బిర్జీ కడతానని చెప్పేసి పందిరిలాగా సెంటర్లో పందిరేసి ఒక్కేస్తే నేను సివిల్ కాంట్రాక్ట్గా ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారికి పెదబాబు గారు చెప్తే జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పి
₹50 కిలోమీటర్ కి గ్యావల్ ఉంటే సుమారు 12,000 కిలోమీటర్లు గ్యావల్ దానికి రెండు పక్కల కప్పవలసి ఉంటే కాంట్రాక్ట్లు ఎవరో రాకపోతే దివాకర్ రెడ్డి గారు ఆ రోజు ₹50 ఉన్న దాన్ని ₹210 24 గంటలు ఎన్ఓసి జీవో ఇచ్చారు. అది పూర్తి చేసి 130 లక్షలతో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎదురుపత్తి రోడ్డుకి సర్పంచ్ అవకముందు రెండు పక్కల స్థలాన్ని కూడా డబ్బులు దండుకుంటే అది పాల్గొని ఉన్నాడో ఆ స్థలానికి నా సొంత డబ్బులు మీరు దండుకోవద్దని చెప్పి 2004 తర్వాత నేను ఆ జాగాకుని ఎదురుపత్తి రోడ్డుకి పూర్తి చేయడం జరిగింది. ఆ రోజే సర్పంచ్ అయిన తర్వాత మెయిన్ రోడ్డు విస్తరణ చేయాలి, ఈ గ్రామానికి నీటి ఎత్తడి ఎక్కువ ఉందనే ఆలోచనతో సుమారు 10-30 ఇళ్ళకి ఒక బోర్ ఉండాలని 90 బోర్లు ఆ రోజు కోయించడం జరిగింది. రామకృష్ణ గారు ఆ వేళ నిధుల ప్రకారంగా ఆ రోజు ఈ రోజు నిధులు ఉన్నా లేకపోయినా సంక్షేమంతో సమానంగా ఆ రోజు ఏదైతే మెయిన్ రోడ్ వేసానో, ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ చేసామో, ఏదైతే ఇంటర్నల్ కమ్ రోడ్లు చేసామో తెలుగుదేశం గవర్నమెంట్ మన చిరంజీవి గారిది టీఆర్పీ పార్టీలో గంటా శ్రీనివాసరావు ఇన్నేళ్ళు అయిన తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత 10 ఏళ్ళలోని అప్పటికి ఇప్పటికి ఒకేలాగా ఉంది కానీ మళ్ళీ మనం గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యేగా అమర్ గారు గెలిచే వరకు కూడా ఈ ఊరు బాగుపడలేదు. మీ అందరికీ కూడా ఈ సభాముఖం చెప్పడం తప్పదు. మళ్ళీ ఎక్కడైతే రోడ్ వేసామో ఈ మెయిన్ రోడ్ వేసింది కన్నాలు పెట్టి పుల్లిబాబాలు వేసారు కదా ఈ రోడ్ను బాగు చేస్తే ఆడికే పేరు వస్తుందని పెద్ద బొక్కలు పెట్టి ఈ రోడ్డు అంతా ఒక్కేయడం జరిగింది. పూసల వీధి నుంచి కసింకోట మెయిన్ రోడ్ నుంచి దూరపరేటి వీధి నుంచి కసపాయిదు మందపాయల నుంచి కసపాయిదు రామాలయం నుంచి కనకమాలేశ్వరం నుంచి అగ్రివారం గోంగుర కాలనీ ఎక్కడైనా సరే 8,000 మీటర్లు డ్రైన్ నిర్మాణించి ఈ ఆంధ్రప్రదేశ్లో 8,008 కిలోమీటర్లు డ్రైన్ ఒక గ్రామ పంచాయతీకి నిర్మించి ఉండరని నేను సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా మన అమర్ గారి తాలూకా భిక్ష ఈ గ్రామానికి చేయకపోతే కారులో ఎక్కినప్పుడల్లా ఆయనకి నాకు ప్రతిరోజు కూడా చేయకపోతే కుదరదు అని చెప్పి మండలంలో సీతలు కానీ సీని కానీ ఎవరైనా సరే మాకు మండలానికి చక్క అవ్వాల్సిందని గొడవపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజు ఏదైతే పనిచేసామో నాకు ఓట్లు వేసిన పగతో మీకు ఎక్కడ కూడా ఒక కళ్యాణ మండపం కానీ ఒక రోడ్డు కానీ కనీసం ఎక్కడ మనకి ఎస్సీ కాలనీలో పక్కన రెండుపేటలో మన బజార్లో మన వెనకాల కాలనీ అంబేద్కర్ గారి కాలనీ ఫస్ట్ వచ్చినట్టే స్లాబ్ వేసి నిర్మించి ఓపెనింగ్ పెట్టాలి. రెల్లిపేటలో ఏమీ లేదు బాబు నా రోజు రోడ్డు మీద అడిగితే ఇక్కడ రెల్లిపేటలో కమ్యూనిటీలు పెట్టాం. పొట్టిశీరం పార్కు ఆ రోజు నేనే రోడ్డు నిర్మాణంలో దాన్ని రిమూవ్ చేశాను కాబట్టి మళ్ళీ దాన్ని నేనే కట్టాను. మనిషి గారికి చెప్తా ముందు పనిచేసిన తర్వాత అన్న ఇది పనిచేశానని చెప్తాం. గైరామ గుడికి రథం చేయించిన తర్వాత రథం ఎండలో ఉండడానికి కూడా కమిటీ వాళ్ళు సహకరించకపోతే దానికి మళ్ళీ చెట్టు నిర్మాణించాం. రెల్లిపేటలో హౌసింగ్ కాలనీ రెల్లిపేటలో మాటిచ్చిన ప్రకారంగా బాకీ 5 లక్షల రూపాయలు ఉండిపోయాం. గాడి వీధిలో 5 లక్షల రూపాయలు కమ్యూనిటీలకు మంజూరు చేశారు. మందపల్లిలో 5 లక్షల రూపాయలు చేశారు. మరి ఈ ఊరికి కనకమాలశం ఏరియా NH16 నుంచి గౌరపేటలో ఉన్న కనకమాలశం కోరికి అనకాపల్లి నిధుల నుంచి సుమారు 35 లక్షల రూపాయలతో ఆ గ్రామంలో ఆ డాకుని ఉండడంలో మినిషి గారు సంతకం పెట్టి గురుసూరి బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు మళ్ళీ అనే ఎదురుపత్తి రోడ్డు వేయడం కాదు, ఈ రోడ్డు కలపపోతే కుదరదు అంటే ఆయన ఫ్రెండ్ అయిన కాంతారెడ్డి గారికి చెప్పి డబ్బులు మిగిలిపోయినా సరే ఎదురుపత్తి బుజ్జితే నుంచి మెయిన్ రోడ్డుకి రోడ్డు వేయవలసిందే లేకపోతే ఆయనతో నన్ను పడలేనని చెప్తే ఆ కాంతారెడ్డి గారు తప్పని పరిస్థితిలో ఈ రోడ్డు మళ్ళీ తారు రోడ్డు వేయడం జరిగింది. ఈ గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రమ్మ విలేజ్ ఉన్నప్పుడు 350 ఇళ్ళు సొంత నిర్మాణానికి 2,000 మందికి స్థలాలు లేని వాళ్ళకి 350 ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడే 135 మంది ముందు పునాది కట్టుకోవడానికి మార్గం చేసి పేమెంట్లు కూడా ఇస్తే దానికి ఈవేళ పెద్దలు ఏదైతే ఈవేళ మనకి అగానిస్ట్గా ఉన్న పెద్దలు అందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. 10 సంవత్సరాలు
వంద రూపాయలు ఏం కొన్నదోడు కన్నా తీసుకోకుండా ఎంత అదృష్టం అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రావడమేంటి, ఆ 135 పునాదులు మళ్ళీ అమర్నాథ్ గారి చేతుల మీదుగా వాళ్ళకి 180,000 రూపాయలు పేమెంట్ ఇవ్వడమేంటి? ఎంతకంత ఒక మనిషికి కానీ ఒక కార్యకర్త కానీ అదృష్టం ఎందుకంటే ఏటి కావాలి? మరి జగనన్న కాలేజీలు మొత్తం అందరూ కూడా ఎక్కడో కొని బందరి జాగాలో విలేజ్ మార్చి ఒక విలేజ్కి ఇచ్చారు. కసింపోట్లో చెంది జాగా బందరి లేదు అన్నయ్య, ఎక్కడికైనా పంపిస్తాను లొంగన్నాయంటే ఇల్లు ఇవ్వక్కర్లేదు అన్నయ్య. మాకు మధ్యలో వాళ్ళు బతుకుతారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు ముందు బతికారు. మన ఊరు పక్కన మీరు కొంటానంటేనే మీరు ఇల్లు ఇవ్వండి లేకపోతే కసింపోటుకి ఇల్లు ఎక్కర్లేదు అని చెప్పారు మనిషి గారు. ఇంకా అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే కలెక్టర్ గారికి అప్పుడు వేణుగోపాల్ గారు ఎవరో జాయింట్ కలెక్టర్ గారు ఔసింగనాథ్ ఉండేవారు, నన్ను తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి రైతులు మాట్లాడి 76 లక్షల రూపాయలు లెక్కిన సుమారు 12 ఎకరాల భూమి కసింకోట విలేజ్కి కొని 611 మందికి కసింకోట ఇల్లులు కొనలేని సంబంధం లేకుండా విలేజ్తో కలిపిన ఇల్లులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అయ్యి 135 మంది పాతయ్యి, ఇంకా బందిరేలు ఉన్న 600 మంది ఈవేళ కసింకోట విలేజ్లో ఒక చరిత్ర స్వతంత్రం వచ్చిన కాంచి భవానీ కోనలో 18 మందికి సత్యనగర్లో 45 మందికి స్వతంత్రం వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన పట్టాలు అన్నీ కలిపి 50 ఇంద్రమ్మ కాలేజీలు ఎమర్జెన్సీలో ఇచ్చిన ఆ మహాదళ ఇచ్చిన ఒక 150 తప్పితే ఈవేళ జగనన్న ఆశీస్సులతో అమరన్న దీవులతో కసింకోట గ్రామంలో 800 మంది ఈవేళ గృహాలు కట్టుకొని సొంత మంది సొంత జాగాల మీద 1000 మంది సత్యశామలంగా ఈ గ్రామం అంతా కూడా తయారవుతుంది. కావాలి ఇంకా బిచ్చి బాకి ఉండిపోయారు ఆయన, జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు జగన్ పక్కన ఉన్న బిర్జి ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారికి లెటర్ ఏదో ఇచ్చానని నాకు లెటర్ వాట్సాప్ చేయడం జరిగింది. ఎవరి వల్ల అయినప్పుడు కూడా అందరం కూడా వైఎస్ఆర్ గుట్టులో ఉన్నోళ్ళమే కాబట్టి బిర్జి బాకీ కంపల్సరిగా మీరు తీర్చవలసిందే, విండో స్టేడియం కడతానని చెప్పారు కట్టవలసిందే. ఈ గ్రామం సుమారు 27 మంది గ్రామం జనాలు, నేను సర్పంచ్ అయినప్పుడు 10 నుంచి 10,500 జనాభా ఉన్న ఊరు, ఈ 15 సంవత్సరాల్లో 10,000 మంది జనాభా పెరిగారు. మన ఊరు పుట్టిన కాంచి 10,000 జనాలు అయితే ఈ 15 సంవత్సరాల్లో 10,000 జనాలు పెరిగారంటే ఈ గ్రామం కాసి ఎక్కడ ఉద్యోగస్తులైనా ఈ గ్రామం కాసి చూడడానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో చాలా అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి. వాటర్ ఉంది, బస్ స్టాప్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎండీ ఆఫీస్ ఉంది, పక్కన అనకాపల్లి ఉంది. ఎప్పుడైనా అవకాశం వస్తే పనిచేసే లీటర్లు ఉన్నారని చెప్పి ఈ గ్రామం అంత డెవలప్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరిగా ఎన్నోసార్లు సబ్ స్టేషన్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. దయచేసి మీరు సీఎం గారితో మాట్లాడతారో ఏంటి మాట్లాడతారో సబ్ స్టేషన్ ఈ నెలాఖరికల్లా మీరు శంకుస్థాపన చేస్తారని ఈ సభాముఖంగా మీ పాదాభిమం చేస్తూ, మరి ఈ పథకాల గురించి నాకు నోరు తెలీదు తిరగదు అని మిమ్స్ గారు మాట్లాడతారు. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కొంచెం చెప్పాలి. టీడీపీ అయినా జనసేన అయినా కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ అయినా నా మీద కోపమున్నోళ్ళైనా అందరింటికి వెళ్ళి కూడా కరోనాలో చక్కగా మంత్రి గారు ఏ 10 సార్లు కసింకోట విలేజ్ కరోనా టైంలో వచ్చారు. 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం మా మీద అటాక్ జరిగినప్పుడు ఇంట్లో మళ్ళీ మీ అందరి ఆశీస్సుతో మళ్ళీ మీ ముందు మాట్లాడి అదృష్టం అమర్ గారి వల్ల ఆ అమ్మవారి వల్ల నాకు వచ్చింది కాబట్టి ఏదైతే అమర్ గారితో ఆ రోజు అమర్ గారి నోట్ అంటే ఎక్కడా చెప్పలేదు. ఉల్లబాబాన్ని ఏం చెప్తే అన్ని పూర్తి చేస్తానన్నారు కానీ ఆయన తెలివితేటలు చాలా ఎక్కువ తెలివితేటలు, ఎక్కడైనా అంటే చేస్తానన్నాను కదన్నయ్య ఫలాన్నం చెప్పలేదు కదా అంటూ ఉంటారు కార్లు నాతో. దయచేసి అమర్ గారు ఇంకా నాకు బాకీ ఉన్నారు, ఇప్పుడే నిర్ణయం కోర్టు ఉన్నారా క్యాన్సిల్ చేయించారు, ఇంకో కోర్టు ఉన్నారు ఈ ఊరికి రావాల్సి ఉంది. మరి అయ్యి కూడా నిన్న మన ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ 2015 తారీఖుకి ఇవన్నీ పూర్తి చేసి
అమర్ గారి నేతృత్వంలో ఈ గ్రామాన్ని కూడా శంకుస్థాపన చేసి ఏదైతే బ్యాలెన్స్ ఉండిపోయిందో అది చేస్తానని మళ్ళీ ఎన్నికల నాడికి ఆయన మాటిచ్చి మళ్ళీ గ్యారంటీగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి ఇన్ని పనులు చేశాం కాబట్టి నన్ను పక్కా చూడకండి, ఓటేయండి, మీ ఊరు డెవలప్మెంట్ గురించి చూడండి. నా మీద కోపం ఉంటే నేను ఎప్పుడైనా నిలబడినప్పుడు నేను నాకు ఓటేయకుండా ఓడించండి. ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళ ఇంటికాడ రోడ్డు వేసినప్పుడు నా మీద అటాక్ చేసిన వాళ్ళ ఇంటి ముందు కూడా నేను రోడ్డు వేసినప్పుడు జనసేన సోదరులు కానీ తెలుగుదేశం సోదరులు కానీ సోదరేమన్లు కానీ నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని ఎందుకు ఒక్కేశారు మీరు? ఈ రాష్ట్రాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ గాలి కొక్కేసి తిరిగారు. మరి దయచేసి మీ అందరూ కూడా ఈవేళ కూడా కసింకోటలో ఉన్న 6,000 ఇళ్ళకి ఏ ఇంటి దగ్గర ఏం పని చేయాలో మధ్యన ఒకరు లేచి చెప్తే ఆ ఇంటికాడ పని ఉందని చెప్పి నాకు ఆలోచన భావంతో ఉండే ఆలోచన ఎప్పుడు నిరంతరం కూడా ఈ ఊరికి పనిచేయాలి. బస్ స్టాప్ చూశారు కదా, ఆడపిల్లలు చీర కట్టుకుని ఎలా ఎత్తుకొని వర్షంలో వెళ్తే కార్లు వెళ్తే సిగ్గేసింది. అనకాపల్లి పక్కన ఉన్న ఎట్టకోట ఉన్న కసింకోట బతికిదా బస్ స్టాప్ అని. అందుకని నేను కారణాలు చేసాం, దయచేసి అన్ని వీధులు డ్రైన్లు మరి పథకాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మళ్ళీ మనకి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ పంచాయతీ నంబర్ 1లో ఉంటే ఈ గ్రామానికి మొన్నే మాట చెప్పాను, అన్నయ్య ఇది చేసి పెట్టండి, మీరు రాష్ట్రపతికి మీరు అపార్ట్మెంట్ తీసుకొని వస్తే మాకు మర్యాద ఇష్టం, రాకపోతే అపార్ట్మెంట్ పెట్టండి. నేను మొత్తం ఈ ఊరంతా కూడా మ్యాప్ తయారు చేశాను, రాష్ట్రపతి గారిని దత్తత తీసుకోమని మీరు అడుగుంటే మనం ఉన్నా లేకపోయినా రొటీన్లో గ్రాంట్స్ ప్రతి సంవత్సరానికి కూడా 1,000,000,000 అని చెప్పి మోడల్ విలేజ్ కింద ఢిల్లీలో మన పేరు ఉంటుందనే ఆలోచనతో మంత్రి గారు జన్మకి కూడా ఆయన పేరు ఎలాగైతే గురునాథరావు గారి పేరు జిల్లాలో ఉందో ఈ గ్రామం గురునాథరావు గారు అని నామకరణం చేసే స్థాయిలో ఈ గ్రామం ఉంటుంది అన్నయ్య, మీరు చేసి పెట్టండి అంటే నువ్వు నీకే పడమంటే ఇవ్వడం ఎందుకు, మనం అందరం కలిసి వెళ్దాం గ్యారంటీగా అని చెప్పేసి చెప్పారు. మరి నిజంగా అలాగేనైతే మన ఊరు జనాలందరం కూడా ఆయనకి ఎక్కడున్నా ఎక్కడున్నా ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ మరి జనం జనమే కూడా రుణపడి మనం అందరం ఉండాలని చెప్తూ మీకేమైనా పనులు ఉన్నాయంటే పూర్తిగా ఎలసిన తర్వాత అయితే ఏమైనా ఉంటే బిడ్జి ఒకటే డౌట్గా ఉంది కానీ ఏ సొంత అయితే ఇంకా రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా రెడీ మిక్స్తో మొత్తం 2015 మనిషి గారితో 2-3 రోజులతో అన్నీ ఓపెనింగ్లు పెట్టి డబ్బులు వెనకైనా ముందైనా ఆయాల మంత్రి గారికి ఏం చెప్పాం అన్నీ పూర్తి చేస్తామని సభాముఖం మీకు చెప్తూ మీకు ఇంకొక మాట చెప్తున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, మీకు ఇంకా బుల్లుబాబు చేయకూడదు, బుల్లుబాబు నరికి పారేస్తే పోతుందని వీళ్ళందరూ కూడా కుతంత్రం చేసి అటు లేకుండా చేయాలనుకున్నారు. ఓటు వేయకపోవడానికి మాకు ఓటు వేయకపోవడానికి కారణం ఏంటి? నన్ను చంపేయడానికనే ఒక ఆలోచన తప్పితే మీకేది కూడా మీకేమి కూడా అడ్డు చేయలేదు. అన్ని రకాల కూడా ఈ ఊరు డెవలప్మెంట్ చేయడానికి ఈ అర్ధరాత్రిఘట్లు వచ్చినా సరే మేము ఎక్కడ కూడా సిరాకు పడకుండా మీ గౌరవంగా కుర్చీలో కూర్చొని మాట్లాడతాం తప్పే కానీ మేము ఎక్కడ కూడా నాయకులు అని ఫీల్ అవ్వకుండా నా ప్రాణమే కావాలనుకుంటే భగవంతుడు మళ్ళీ 2వసారి ఆవర్తనం ఇచ్చారు, దేవుడిస్తే అమర్ గారు పునర్జన్మ ఇచ్చారు. దయచేసి ఈ సేవలన్నీ చేయడానికి ఈ గ్రామం ఎదురుపత్తి కానీ ఇంకా ఎక్కడైనా నా తాలూకా ఉపయోగం ఎక్కడున్నా కూడా పనిచేయడానికి మాత్రమే నేను బతుకున్నాను. నాకు ఏ పదవులు కూడా ఎవరు ఇవ్వక్కర్లేదు, నాకు నన్ను గౌరవంగా మినిస్టర్ గారు గెలిచిన వెంటనే ఇంటికి వెళ్ళి మా అమ్మలకి నేను వెళ్ళి అనయ్య నాకే పని చేయకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు నన్ను అనగౌరవంగా చూస్తే నా ఇంట్లో వెళ్ళి ఇడిచిపెట్టి ఉన్న మనస్తత్వం నాది ఉన్నోళ్ళది కాదని ఆ రోజు చెప్పడం జరిగింది. నేను అందుకని దయచేసి ఇంకా చెప్పవలసింది చాలా ఉన్నాయి, మరి అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారు ఈ కార్యక్రమానికి ఎంపీ గారు కానీ భర్త కానీ కేజీ మీద ఎంపీపీలు కానీ మా అందరం కుటుంబం సభ్యులాగా కారులో కూర్చొని ఆయన మంత్రిలాగా ఏ రోజు కూడా నేనైతే చూడలేదు ఉన్నాను సార్ అంటే నాకు అనవసరం. మా చాలా చిన్నప్పటి కానీ ఏదో ఆయన వయసుకి నా వయసుకి సంబంధం లేనాడు అయినప్పటికీ నాకు కొంచెం ఎలా మాట్లాడితే అలా మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా చిన్నవుతూనే ఈయనే మాట్లాడుకుని అలా ఉంటారులే అన్నట్టుగా అలా పూర్తిగా చూసుకొని ఉండిపోతారు తప్పితే పట్టించుకోరు. అందుకని దయచేసి అవకాశం ఇచ్చినందుకు ఏదైనా తప్పు మాట్లాడు